సరే పార్టీలు ఏవైనా మీరు కూడా తెలుగు సిపిఎం పార్టీగా కొంతకాలం తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి తర్వాత విభేదించిన సందర్భాలు ఉన్నాయి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విధానాల పరంగా భారీ ఎత్తున విమర్శలు చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అసెంబ్లీలో దాడులు కూడా చూసాం దాడులు అంటే మాటల దాడులు ఇది పార్టీ పరంగా విధానపరంగా సిద్ధాంతపరంగా జరిగే ఒక విమర్శల దాడి ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ ఇందాక నేను వినిపించిన తమ్మినేని సీతారాం గారి మాటలు కానీ అది వల్ల కాదు ఇంకేదో ఉంది దాంట్లో కుళ్ళి కంపు కొడుతున్న దానికి దహన సంస్కారాలు అదొక వల్ల కాదని తర్వాత విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే అదొక శ్మశానమట అక్కడ వాళ్ళు పెట్టే పిండం ఆ శ్రాద్ధం కోసం కాకుల్లాగా వెళ్తున్నారట ఈ జనం ఇది సార్ అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళకు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అర్హులా అనేది ఒక పాయింట్ రెండోది అంత అవసరమా విమర్శించదలుచుకుంటే ఇప్పుడు మీరు ఉన్నారు సిపిఎం లీడర్గా మీరు విమర్శించొచ్చు మహానాడులో ఏదైనా తప్పుడు తీర్మానం మీకు నచ్చకపోతే మీరు కూడా విమర్శిస్తారు డిబేట్లోనే తప్పే ఉంది కానీ ఇది ఇది ఒక రకం ఇది ఇది ఏ రకమైన ఇది జనం చీకొట్టట్లే మీకేమనిపిస్తుంది గఫూర్ సార్ వెంకటకృష్ణ గారు సార్ విజయసాయిని బేసిక్గా పాలిటీషియన్గా నేను గుర్తించనండి ఏమని గుర్తిస్తారు మరి అతను ఒక ప్రజాధనాన్ని కాజేయడంలో లేదా కొల్లగొట్టడంలో ఒక భాగస్వామి అతను ఈరోజు ఏమంటే సరే వైసీపీకి జనం ఓట్లు ఇస్తున్నారా అని రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ కావచ్చు కానీ ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రజాసేవకు ప్రజలకు సేవ చేస్తూ పైకి ఎదిగిన వాడికి ప్రజల సంగతి తెలుస్తుంది కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచో ఆకాశం దిగొచ్చి ఎంపీలు గింపులు అయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రధానమంత్రి చుట్టూతా కాపలాదారులాగా తిరిగేటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తే దానికి ఏమి విలువ ఉంటుంది అందుకోసం తమ్మినేని సీతారాం గారు మరి ఆయనకు అనుభవం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉండిన రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనను ముద్దాయిగా చేసి ఈయన మీద చాలా తీవ్రమైనటువంటి నైతిక ఆరోపణలు వస్తే ఎన్టీ రామారావు గారు కాపాడారు అదే తప్పైందేమో నాకు తెలుసు ఆరోపణలు ఏంటో నాకు తెలుసు కానీ అదే తప్పైందేమో నేనేదో నేను వ్యక్తిగా చెప్పడం కాదు అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చ జరిగింది అవును ఎన్టీ రామారావు గారు కాపాడారు కొంతకాలం పక్కన పెట్టారు తర్వాత కాపాడు అటువంటి వ్యక్తి ఈ రోజు అట్టాడొచ్చు విమర్శ మహానాడు ప్రత్యర్థి పార్టీ ఇప్పుడు ఆ రోజులో తెలుగుదేశం ఈ రోజు ప్రత్యర్థి పార్టీ విమర్శ సద్విమర్శ చేయండి నిర్మాణాత్మక విమర్శ చేయొచ్చు తప్పేం లేదు కానీ ఆ రకంగా శ్రాద్ధాలు వల్లకాడు శ్మశానాలు ఈ పదజాలం ఏమిటి ఉక్రోషం తప్ప ఇంకేం కనపడటం దీంట్లో సిద్ధాంతం లేదు దీంట్లో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ఎక్కడ కనపడటం లేదు ఆ ఉక్రోషం ఆవేశం శాపనార్థాలు పెట్టడం ఆడోళ్ళు కులాయల దగ్గర కొట్లాడుకున్నట్టుగా ఉన్నాయి భాష కాబట్టి ఇది రాజకీయ విమర్శ కాదు ఇప్పుడు ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం అండి పార్టీ స్వామ్యం ఒక రకంగా ప్రజాస్వామ్యంలో పార్టీలకు మేజర్ రోల్ ఉంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు రాజస్థాన్లో కూర్చొని చింతన బయటకు జరుపుకున్నారు బీజేపీ వాళ్ళు పదాధికారుల సమావేశాలు జరుపుకుంటారు మేము సిపిఎం పార్టీగా పోయిన నెలలో మా ఆల్ ఇండియా మహాసభ కేరళలో జరుపుకున్నాం అట్లా తెలుగుదేశం పార్టీ తన మహాసభ జరుపుకుంటే హక్కు వాళ్ళకు ఉంది అది ప్రజాస్వామ్య ప్రక్రియగా మనం చూడాలి వీళ్ళు జరపరు కదా వీళ్ళకి ఇంతవరకు ఒక ఇది జరగలేదు ప్లీనరీ జరగలేదు ఇంతవరకు అసలు సంస్థగత ఎన్నికలు జరగలేదు ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ధిక్కరించి బతికేస్తుంది ఆ పార్టీ ఎవరైనా కానీ సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు దూరంగా ఉండి అద్దాల మెడలు నివసించే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరైనా కావచ్చు కాబట్టి వైసీపీ కూడా మ్యూజిక్ ఫేస్ చేస్తుంది ఎందుకు ఈరోజు బస్ యాత్ర ఫెయిల్ అయిందండి నిన్న వెంకటకృష్ణ గారు నా స్నేహితుడు ఒకతను విజయనగరం బస్ స్టేషన్ లో ఉండినాడు వైజాగ్ పోవడానికి నాకు ఫోన్ లో ఇనిపించినాడు ఏమిటంటే బస్ స్టేషన్ లో అనౌన్స్ చేస్తున్నారు బస్సులన్నీ గవర్నమెంట్ వాళ్ళు మంత్రుల బస్ యాత్ర గాను బస్సులను తీసుకుని పోయినారు చాలా లిమిటెడ్ బస్సులు ఉన్నాయి దయచేసి ప్యాసింజర్లు సహకరించండి వచ్చే బస్సుల్లోనే మీరందరు ఎక్కి మీ స్వగ్రామం చేరుకోండి అనేసి అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ ఇనిపించాను నాకు ఫోన్ లో అంటే అధికార దుర్వినియోగము ఏ మోతాదులో జరుగుతుంది అయినా జనం లేదు వీళ్ళు ఇన్ని బస్సులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి జనాన్నంతా పోగు చేయాలని ప్రయత్నం చేసినా జనం ఉండడం లేదు జనం వెళ్ళిపోతున్నారు మంత్రుల యాత్ర విలువెల్లాడుతుంది కలకల్లాడటం లేదు అవును మరి ఎందుకనేది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ఇక్కడ బస్సులు లేకపోయినా ఆటంకాలు కల్పించినా స్టేడియం లేకపోయినా ఇక్కడ జనం కలకల్లాడుతున్నారు
ఎందుకు వస్తున్నారు ఆలోచించుకోలేదు గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది అయితే ప్రతిపక్షాల సమావేశాలకు ఆటంకాలు కల్పించకూడదు, ప్రతిపక్షాల ఆందోళన కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించకూడదు. నాకు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హైయెస్ట్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్ ఏం చెప్పారంటే, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి విజయవాడలో జనం మొబిలైజ్ కాకుండా చూడండి, అది న్యాయమైన సమస్య కావచ్చు, శాంతియుతం కావచ్చు, మీరు అన్నం మానుకొని కూర్చోవచ్చు, ఎవరిని నాణ్యం, ఎందుకంటే మా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే విజయవాడలో జనం మొబిలైజ్ కావచ్చు. జనం మొబిలైజ్ అయితేనే భయపడే